గెలాక్సీలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు. స్థానిక హైదరాబాద్ రోడ్ మర్రిగుడ ఎన్వీఆర్ గెలాక్సీ పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, చిన్ని కృష్ణులు గోపిక వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవహార్త జీవీరావు మాట్లాడుతూ, శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా శ్రీకృష్ణుని జన్మదినోత్సవం పాటు ఆయన ఉపదేశించిన భగవద్గీత సారాన్ని అందరూ తెలుసుకుని దాని విశిష్టతను వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తి జీవన విధానానికి ఉపయోగించుకోవాలని కోరారు. భగవద్గీతను ఒక మత గ్రంథంగా చూడకుండా ఒక మంచి జీవితానికి మార్గదర్శిగా చూడాలని కోరారు. ఈ రోజు ఎంవీఆర్ గెలాక్సీ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని జన్మదినం వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మెయిన్గా ఈరోజు ఈ సెలబ్రేషన్ జరిపించుకోవడానికి ముఖ్య కారణం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి, ఉపయోగిస్తున్నటువంటి, ఎంతలో గొప్పదైనటువంటి భగవద్గీత గురించి. ఇది ఒక మతానికో, కులానికో, వ్యక్తికో సంబంధించినది కాదు. ఈ భగవద్గీత అనేది మనిషి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్, అలా అటువంటి గొప్ప భగవద్గీతను మనకిచ్చినటువంటి కృష్ణుని మరొకసారి మనం తన గురించి తెలుసుకుంటూ పిల్ల ఇప్పుడు ఉన్నటువంటి మన విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ఆ ఉద్దేశంతో భగవద్గీతను మరొకసారి ప్రజల ముందుకు తీసుకుపోవడానికి, దీన్ని విద్యార్థుల్లో ఒక ఆలోచన రేకెత్తించడానికి అనే సదుద్దేశంతో ఈ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరొకసారి కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.